వెల్కమ్ టు అలో టీవీ నేను రాధిక అరుణ్ ఆదిత్ మేఘా ఆకాష్ జంటగా తెరకెక్కిన చిత్రం ఢియర్ మేఘా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అర్జున్ దాస్యన్ నిర్మించారు సాధారణంగా కథానాయక పాత్రకు ప్రాధాన్యమున్న కథలు అరుదుగా తెరకెక్కుతుంటాయి అలాంటి కథ పాత్ర దొరికితే కథానాయకులకు అదృష్టమే అని చెప్పాలి ఆ అదృష్టం మేఘా ఆకాష్ కి తొందరగానే వరించింది లైతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది మేఘ ఇప్పుడు డియర్ మేఘాగా ఆడియన్స్ ముందుకొచ్చింది అర్జున్ సోమయాజుల హీరోగా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో బాగా అంచనాలు పెరిగాయి ట్రైలర్ సాంగ్స్ ఆకట్టుకునేలాగా ఉండడం ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఆడియన్స్ భావించడం సినిమాపై ఆసక్తిని పెంచింది మరి సినిమా ఆ అంచనా అందుకుందాం ఆడియన్స్ ని ఏ మేరకు మెప్పించింది అనేది ఈ రివ్యూలో చూద్దాం ముందుగా కథ విషయానికి వస్తే డియర్ మేఘ మేఘ అనే అమ్మాయి చుట్టూ ప్రధానంగా సాగుతోంది కాలేజీ రోజుల్లోనే మేఘ అర్జున్ ని ఇష్టపడుతుంది చాటుమాటుగా ప్రేమిస్తుంది కూడా కానీ మనసులోని మాట మాత్రం అర్జున్ కి చెప్పుకోలేదు అయితే అర్జున్ చెప్పా పెట్టకుండా సింగపూర్ వెళ్ళిపోతాడు మూడేళ్ళ తర్వాత మళ్ళీ ఇండియా వస్తాడు మేఘ అర్జున్ ఇద్దరూ ముంబైలో కలుసుకుంటారు కాలేజీ రోజుల్లోనే నేను నిన్ను ప్రేమించా కానీ చెప్పలేకపోయా అంటూ తన మనసులోని మాట మేఘాకి చెప్పి షాక్ ఇస్తాడు అర్జున్ ఆ తర్వాత ఇద్దరు ప్రేమలో మునిగిపోతారు సడన్ గా వీళ్ళిద్దరి జీవితంలో ఓ అనుకోని ఘటన జరుగుతోంది మేఘాకి అర్జున్ దూరం అవుతాడు అర్జున్ ని మర్చిపోలేక మేఘ సతమతం అవుతోంది ఈలోగా మేఘాకి అభిపరిచయం అవుతాడు ఆ తర్వాత ఏమైంది ఆది మేఘాల మధ్య ఎలాంటి అనుబంధం ఏర్పడింది ఇంతకీ అర్జున్ ఏమయ్యాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే ఇక సినిమా విశ్లేషణ వస్తే కథాపరంగా చూస్తే ఇది అందరికీ తెలిసిన కథే అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం చెప్పుకోలేకపోవడం మధ్యలో మరొకరు రావడం ఇలాంటి గతంలో చాలానే వచ్చాయి అయితే ఇలాంటి కథల్లోని ఎమోషన్ ఆడియన్స్ ని కట్టిపడేస్తే సినిమా విజయం సాధించినట్టే ఇక ఇందులో అర్జున్ మేఘాలు సైలెంట్ లవ్ స్టోరీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది అలాగే ఆది మేఘాల ప్రేమ కథలో ఉండే సున్నితత్వం కూడా మెప్పిస్తోంది అయితే కథ నెమ్మదిగా సాగడం కొంత నెగటివ్ అనిపిస్తోంది కథ నెమ్మదిగా సాగడంతో అందమైన సీన్లు కనిపిస్తున్నా ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే అనిపిస్తోంది మేఘ అర్జున్ ఇద్దరివి ఒకే రకమైన పాత్రలు ఇద్దరూ నెమ్మదస్తులే కాబట్టి సినిమా నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తోంది ఆది పాత్రతో కాస్త హుషారు వస్తుంది ఆ పాత్రని మరింత ఎనర్జెటిక్ గా తయారు చేస్తే ఇంకా బాగుండేది అనిపిస్తుంది కథంతా మేఘ అర్జున్ ఆది మేఘాల మధ్య తిరుగుతుంది తొలి సగం త్వరగా గడిచిపోయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది అయితే ద్వితీయార్థం రన్ టైం తక్కువే కానీ కథనం నెమ్మదిగా సాగడంతో కొంత లెందీ సినిమా చూసినట్టు అనిపిస్తోంది క్లైమాక్స్ విభిన్నంగా ఉంటుంది మన కథలన్నీ సుఖాంతం అవ్వాల్సిందే ఈ క్లైమాక్స్ ఆడియన్స్ ని ఏ మేరకు మెప్పిస్తుంది అనేది కూడా ఫలితాన్ని నిర్దేశించనుంది ఇక నటీ నటుల విషయానికి వస్తే మేఘా ఆకాష్ తన పాత్ర Bu ortaya çıkmasının అయితే ఆమె క్యూట్ ఫేస్ కొన్ని ఎమోషనల్ సీన్స్ కి మ్యాచ్ కాలేదని చెప్పాలి అయితే మేఘ మాత్రం తన వరకు చేయగలిగిందంతా చేసింది ఇక అదిత్ చాలా బాగా చేశాడు ఆ పాత్రకు ఇంకాస్త ఎనర్జీ క్రియేట్ చేస్తే మరింత బాగుండేది అనిపించింది అర్జున్ స్క్రీన్ కి కొత్త బాగానే చేశాడు తనకిచ్చిన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడని చెప్పాలి అలాగే పవిత్ర లోకేష్ పాత్ర హుందాగా ఉంది ఓ మంచి అమ్మ పాత్రని చాలా కాలం తర్వాత చూసిన ఫీలింగ్ కలుగుతుంది కథ ప్రధానంగా వీరి చుట్టూనే సాగుతుంది వీరంతా తమ పాత్రలకి తగ్గ రీతిలో నటించారు మిగతా వారికి పెద్దగా స్కోప్ లేదు ఉన్నంతలో ఆకట్టుకునే రీతిలో నటించారు ఇక దర్శకుడు ఇతర సాంకేతిక విషయాలకు వస్తే దర్శకుడు ఓ సాధారణ కథనే తీసుకున్నాడు దాన్ని తెరపై చూపించడంలో కూడా బాగానే కష్టపడ్డాడు అయితే కథనంలో కొంత స్పీడ్ పెంచితే బాగుండేది ఇక ఆండ్రూ కెమెరా వర్క్ అయితే బాగుంది తక్కువ లొకేషన్స్ లోనే ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్ గా చూపించాడు గౌరహరి అందించిన పాటలని ఆకట్టుకునేలాగా ఉన్నాయి ఆమెని ఉండే పాటలో భావం ఆకట్టుకుంటోంది ఎడిటర్ ద్వితీయార్థంలో తన కత్తెరకు కొంత పని చెబితే బాగుండేదనిపించింది ఇక నిర్మాణ విలువలు ఓకే అనిపిస్తాయి మొత్తం మీద చూసినట్లయితే ఒక అమ్మాయి రెండు విభిన్న ప్రేమ కథల సమాహారంగా సాగే ఈ చిత్రం చాలా వరకు ఆకట్టుకుంటోంది అయితే కథనం నెమ్మదించడం మైనస్ అని చెప్పాలి అక్కడక్కడ కొన్ని సీన్స్ మినహాయిస్తే ఓవరాల్ గా ఓకే అని చెప్పొచ్చు